హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మన సొంతంగా మన ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తా ఫ్రెండ్స్. చాలా తక్కువ ఖర్చులో అనమాట. సో నా వెనుక చూస్తున్నారు కదా, సో ఈ విధంగా చాలా తక్కువ ఖర్చులో మనం ఒక 2 లీటర్ల నుంచి 3 లీటర్ల లిక్విడ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చాలా వరకు అయితే డబ్బులు అయితే మిగిల్చుకోవచ్చు అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలా చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది అనమాట. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు కనుక కొత్తగా మన వీడియో చూస్తున్నారనుకోండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట యూట్యూబ్లో. వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం ఒక సోప్ అయితే తీసుకోవాలి. నేను డెటాల్ తీసుకున్నా, మీరు ఏది తీసుకున్నా పర్లేదు. అలాగే గ్లిజరిన్, గ్లిజరిన్ వచ్చేసి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక చిన్నది ఒకటి అయితే తీసుకొని మనకంతా కూడా ఉపయోగపడదు, కొంచెమే ఉపయోగపడుతుంది. సో లోపల ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు బాక్స్ లేకుండా నార్మల్గా ఒక బాటిల్లో ఉన్నా తీసుకొని తక్కువ రేట్కి వస్తుంది. అలాగే మనకి కలబంద, కలబంద తెలుసు మీకు ఇప్పుడు ఎవరింట్లోనైనా ఉంటుంది. సో కలబంద అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆ సోప్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు ఇప్పుడు మన కిచెన్లో ఉంటుంది కదా ఈ టూలు, దీంతో అయితే చిన్నగా అయితే తురమాలన్నమాట. సో నేను ఇక్కడ ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే మనం వచ్చేలాగా మనం తురుముకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆ వాటర్లో ఇప్పుడు తొందరగా అనేది అది కరిగిపోతుంది అనమాట. కొంచెం లావుగా మనం పీసెస్ ఇలాంటివి వేస్తే ఏమైతుంది అంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా మనం దాన్ని అయితే తురుముకోవాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అలోవీరా ఏదైతే ఉందో సో దాన్ని ఈ విధంగా మనం సైడ్స్ కట్ చేసుకొని దాన్ని సెంటర్లోకి అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇందాక సబ్బు తురుముకున్నామో ఆ టూల్ ఉంది కదా, ఒకసారి ఆ టూల్ తీసుకొని మనం ఈ విధంగా అనేది మనం రఫ్ చేయాలన్నమాట. దాని మీద ఈ విధంగా గీర్తే ఏమవుతుంది అంటే ఒక జెల్లీ లాగా అనేది వస్తుంది అనమాట. సో మనకి ఆ జెల్లీ అనేది మనకు కావాలి. ఇప్పుడు నేను 2 అలోవేరా ముక్కలు అయితే తీసుకున్నా, కానీ మనకు ఒకటైతే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చిన్న సోప్ తీసుకున్నాం కాబట్టి ఒకటైతే సరిపోతుంది, ఒక పెద్ద పీస్ అయితే సరిపోతుంది. సో అలోవేరా అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అనేది దాని మీద పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్నది చిన్న సబ్బు, అంటే నేను గ్రామ్స్ పర్టికులర్గా చూడలేదన్నమాట. నాకు 35 రూపీస్ ఏం పడ్డది సోపు డెటాలు. సో వేరే సోపు వాడినా పర్లేదు, ఒకటే సోపు వాడాలని లేదు, ఏదైనా పర్లేదు. సో ఈ విధంగా నేనైతే 1.5 లీటర్ నుంచి ఒక 1.25 లీటర్లు అయితే ఈ విధంగా వాటర్ అయితే పోసేస్తున్నా. సో వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత మనం అందులో ఏవైతే సబ్బు మనం చిన్న చిన్న పీసెస్ తురుముకున్నామో సో దాన్ని అయితే ఆ వాటర్లో అనేది వేసేయాలన్నమాట. వేయగానే మనకి ఈ విధంగా అందులో కొంచెం కలిసిపోతుంది, కాకపోతే ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పీసెస్ అవన్నీ అందులో కరగవు అనమాట. ఈ విధంగా మనకు గంట పెట్టి మనం తిప్పుతూనే ఉండాలి. ఇలా ఎంతసేపు కలపాలంటే ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్లో కరిగేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. మధ్య మధ్యలో పొంగుతుంటుంది. సో పొంగినప్పుడు ఏంటంటే మంట కొంచెం తగ్గించుకోండి. సో నేనైతే దాదాపు హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా అయితే మనం వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా పొంగుతుంటుంది మధ్య మధ్యలో, అప్పుడు మనం ఆ మంట అనేది తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ కలబంద గుజ్జు ఏదైతే ఉందో సో దాన్ని అయితే అందులో అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకొని మళ్ళీ ఒక కొద్దిసేపు అయితే మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా కలబంద వేసేసిన తర్వాత కొద్దిసేపటికి గ్లిజరిన్ ఏదైతే ఉందో ఒక స్పూన్లో ఈ విధంగా గ్లిజరిన్ తీసుకొని మనం అందులో కలిపేయాలన్నమాట. సో ఈ విధంగా చూస్తే మనకి ఏంటంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే గ్లిజరిన్ అనేది మనం స్పూనే వాడుతున్నాం, కానీ కొనాల్సి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ కొనాల్సి వస్తుంది. సో మనం చాలాసార్లు ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సారి మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు తర్వాత ఈ కలబంద గుజ్జు ఇవి రెండు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ముందే చెప్తున్నా ఖచ్చితంగా వేయాలని లేదు, కాకపోతే మీకు చూపించడం కోసం ఈ పసుపు కూడా వేసేస్తున్నా. సో ఈ విధంగా కొద్దిసేపు అయితే మనం పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు 1 గంటల తర్వాత మనకి ఈ విధంగా అయితే తయారైంది అనమాట. ఒక హల్వా లాగా అయితే ఉంది ఇది. దీన్ని ఈ విధంగా మనం ఏదైతే గంటు ఉందో దాన్ని పెట్టేసి మళ్ళీ దాన్ని మొత్తం తిప్పేయాలన్నమాట. లోపల తిప్పేస్తే మనకు ఒక జెల్లీ లాగా అనేది తయారవుతుంది, మీకు అర్థమైపోతుంది దాదాపుగా. మీరు ఇట్లా కాకుండా ఇంకొంచెం పల్చగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఇగో మీరు చూడండి, ఈ విధంగా మనం టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. గంట ఈ విధంగా పైకి లేపితే మనకి ఈ విధంగా జెల్లీలాగా ఉంటుంది. మనకి దాన్ని బట్టి మనం వాటర్ ఎంత పోసుకోలేదని చూసుకోవచ్చు. ఈ విధంగా బాటిల్లో అయితే ఫిల్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్. నేను చూడండి, నేను దాదాపుగా అయితే ఒక 2 లీటర్ల మందం అయితే వాటర్ అయితే
పోసేసిన స్టార్టింగ్లో, అది కొంచెం మరగంగా ఒక దాదాపుగా అయితే ఒక లీటర్నర్ అయితే మనకు వచ్చిందనమాట. లీటర్నర్ నుంచి పావుదొక్క రెండు లీటర్లు అయితే మనకైతే ఈ ఏదైతే లిక్విడ్ ఉందో తయారైపోయింది. మీరు ఇక్కడ చూడండి, అందులో పోసినా కూడా మనకి అది స్లోగా పోతుంది, అంటే ఆ జెల్లీ లాగా అలా అయితే ఉందన్నమాట. సో చూడండి ఈ విధంగా రావాలి. నేనేంటంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకున్నా. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. నాకు దగ్గర దగ్గర రెండు 750 ml బాటిల్స్, తర్వాత ఒక 200 ml బాటిల్ ఒకటైతే ఫిల్ అయిపోయింది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ కలర్ మంచిగా ఉండాలనుకోండి, ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ కూడా ఒక కొంచెం కలుపుకుంటే సరిపోతుంది, చిటికడు అంటారు కదా. సో ఆ విధంగా ఒక కొంచెం అయితే మనం ఫుడ్ కలర్ కలుపుకుంటే మనకి కలర్ అనేది మనకు కావాల్సిన కలర్లోకి వచ్చేస్తుంది. ఈ బాటిల్ చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఏంటంటే షాప్లో కొన్న ఏవైతే ఆ లిక్విడ్ ఉంటుందో ప్రెస్ చేస్తారు కదా చేతితోటి, సో అది బాటిల్ లేదనమాట. అయితే నేను ఈ విధంగా అయితే తయారు చేసుకున్న ఒక చిన్న బాటిల్కి, థమ్సప్ బాటిల్కి ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి వాష్ చేసి చూపిస్తా, మనకి అర్థమైపోతుంది. ఒకసారి మనకి వాటర్ తడపగానే మన చేతులు రుద్దుతుంటే మనకి ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది అనమాట. మీకు చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎలాంటి జిడ్డు ఉండదు, ఏమీ ఉండదు, చాలా మంచిగా అయితే తయారైపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.